ఒక అద్భుతమైనటువంటి నాగరికత యొక్క పుట్టుపూర్వత్తరాలకు మూలాధారమైనది. గొప్ప ఆది మానవుల యొక్క చరిత్రకు ఇది విశేషమైనటువంటి ఆధారంగా మనకు నిలుస్తుంది. భారతదేశ చరిత్రలోనే సింధు నాగరికత అనేది ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతగా తేల్చి చెప్పేటటువంటి ఈ యొక్క అద్భుత ఆధారాన్ని మనం వీడియో రూపంలో దర్శించబోతున్నాం. మనకు లభించినటువంటి ఈ యొక్క ఆది మానవుల యొక్క ఈ గుహలు, ఆది మానవుల యొక్క ఆధారాలు ఇక్కడ లభించడం అనేది మనకు ఒక గొప్ప వరంగా ప్రపంచ చరిత్రలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనము చెప్పవచ్చు. ఈ కనిపించేటటువంటి రాక్షస గుళ్ళు అని పిలువబడేటటువంటి ఈ గుహలు కర్నూలు జిల్లా బేతంచెర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కేకే కొట్టాల గ్రామ పరిసరాలలో పొలాల మధ్య ఇవి నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపించేటటువంటి ఈ పురాతన గుహాలయాల యొక్క ముందు భాగంలో మనకు చిత్ర విచిత్రమైనటువంటి రాతి పొరలతో ఎంతో శోభాయమానంగా ఎవరో చెక్కిన శిల్పాలలాగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ రాతి వర్ణాలతో ఈ గుహ ప్రాంతము విరాజిల్లుతూ ఉంది. ఇది క్రీస్తు పూర్వము 50,000 సంవత్సరాల నుంచి 100,000 సంవత్సరాల పూర్వంగా ఉన్నట్లు మనకు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ పురాతనమైనటువంటి ఈ గుహలు కాకతాళీయంగా బయలుపడినప్పటికీ మన చరిత్రకు, మన భారతదేశ పురాతన నాగరికతకు ఇది తిరుగులేని సాక్ష్యంగా మనకు నిలుస్తూ ఉన్నది. దట్టమైనటువంటి ముళ్ళ పొదల మధ్యన దారి చేసుకుంటూ మా ప్రయాణం గుహలోనికి దారితీసింది. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పొదలతో సర్పాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనము చాలా జాగ్రత్తగా సందర్శించబోతూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి బ్రిటన్ నుంచి వచ్చినటువంటి చారిత్రక పరిశోధకులు ఇక్కడ పరిశోధనలు చేసి మన చరిత్రను మనకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన పరిసరాలలోనే ఉన్నటువంటి ఈ యొక్క రాక్షస గుళ్ళను మనము చూడకపోవడము, తెలుసుకోకపోవడము, వీటిని గురించినటువంటి ఆలోచన చేయకపోవడము అనేది ఒక చారిత్రక తప్పిదంగా మనకు నిలుస్తుంది. కాబట్టి మేము ఈ గుహల యొక్క చరిత్రను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మా ఈ చిన్న ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దట్టమైనటువంటి ఈ కొండలలో ఈ రాతి పొరల మధ్యన మనకు కనిపిస్తున్నటువంటి ఆ గుహ అనేది మానవ జాతిని మలుపు తిప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక సంఘటన. ఎందుకనగా ప్రపంచంలో
అనేక జీవరాశులు మానవుని కంటే బలమైనవి, శక్తివంతమైనటివి, చాలా ఉండేటివి. కానీ వాటి మధ్యన మనిషి ఎలా మనుగడ సాగించాడు, ఎలా వాటి నుండి రక్షణ పొందగలిగాడు, ఎలా తన యొక్క సమాజాన్ని విస్తరించగలిగాడు అనే దానికి ఒక చక్కటి నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది. తక్కిన ప్రాణుల కంటే మనిషి తెలివైన వాడుగా నిరూపించడానికి ఈ గుహలు అనేటివి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎలా అంటే, తనకు మించినటువంటి ఈ ప్రాణుల నుంచి రక్షణగా, ప్రకృతి నుంచి రక్షణగా ఈ గుహలలో నివాసము ఏర్పరచుకోవడము, ఇక్కడి నుంచి భూగృహ రవాణాను ఏర్పాటు చేసుకోవడం అనేది మనము పరిశీలించాల్సినటువంటి చాలా చక్కటి విజ్ఞానదాయకమైనటువంటి ఆలోచన. సహజ సిద్ధంగా కొంత భాగం నీటి యొక్క ప్రవాహంతో ఇక్కడ ఉన్నటువంటి సున్నపు యొక్క పొరలు మధ్యన నీటి ప్రవాహంతో ఇక్కడ కొంత మార్గం ఏర్పడము, వాటిలో నివాసం ఉంటూ చక్కటి నీటి వసతులను ఏర్పాటు చేసుకొని వాటిని సుదూరమైనటువంటి బిల్వాలుగా దీన్ని మార్చుకుంటూ ఆది మానవులు రహస్యంగా ప్రయాణాలు సాగించడానికి భూమి లోపల ఏర్పాటు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ గుహలకు ఇది ఒక నాంది ప్రస్తావనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచే కాకుండా మనకు రకరకాలైనటువంటి ఈ పరిసర ప్రాంతాలలో ఈ గుహలు అనేటివి చాలా కిలోమీటర్ల దూరంలో మనకు నేటికీ కనిపిస్తూ ఉన్నాయి. మనకు దగ్గరగా ఉన్నటువంటి బెలూం గుహలు, అట్లే పేపలి మండలంలో ఉన్నటువంటి వాల్మీకి గుహలు, అట్లే కడప జిల్లా ముద్దనూరు దగ్గర ఉన్నటువంటి చింతకుంట దగ్గర ఉన్నటువంటి గుహలు, అలాగే కర్నూలు జిల్లా కేతవరంలో ఉన్నటువంటి గుహలు, వీటన్నిటికీ మనము రహస్యంగా వారు భూమి లోపల ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క భూ అంతర్భాగం యొక్క రవాణా సౌకర్యంగా మనము భావించాల్సి ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ గుహలు ఎంతో అద్భుతంగా సహజ సిద్ధంగా నీటి పారుదల వల్ల కొంత భాగం ఏర్పడితే కొంత భాగాన్ని ఈ ఆది మానవులు తమకు అనుకూలంగా వీటిని తలుచుకుంటూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మానవ సమాజం అనేది ఈ యొక్క గుహలలోనే చాలా వరకు సురక్షితంగా మిగతా ప్రాణులను ఎదిరిస్తూ చాలా సురక్షితమైనటువంటి ప్రాంతంగా మనము ఈ గుహలను భావించవచ్చు. ఈ గుహాలయాలలో నుంచే మానవ నాగరికత చరిత్ర అనేది చాలా పదిలంగా మిగతా జీవరాశి నుంచి వేరు చేయబడి గృహస్థ జీవనానికి అలవాటు పడే విధంగా మనకు ఈ యొక్క గుహలు చాలా తోడ్పాటు పడినాయని తెలుసుకుంటున్నాం. చరిత్రక పరిశోధకులు చేసినటువంటి ఈ గుంతలలో మనకు ఆ 100,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్పటి బూడిద కుప్పలు, ఎముకలు,
పురేల వంటి కొన్ని అవశేషాలు వేల సంవత్సరాల క్రిందట ఉండడంతో అవి మనకు శిలాజాలుగా మారి మట్టితో కప్పబడి రకరకాలైనటువంటి ఆకృతులతో మనకు నేడు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ శిలాజాలను పరిశీలించినట్లయితే చిత్ర విచిత్రమైనటువంటి ఆకారాలతో రూపాలతో మనకు చాలా అబ్బురపరుస్తూ నేటికి కనిపిస్తూ ఉన్నాయి. మట్టి యొక్క పొరల మధ్య దాగిపోయినటువంటి మన మానవ సమాజాన్ని మానవ చరిత్రను మనము వీలైనంత వరకు కదిలపరుచుకుంటూ భావితరాలకు మనము వీటిని మన దేశం యొక్క నాగరికత ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోదు అనే విధంగా మనకు ఈ గుహలు బయలుపడడం అనేది మనకు చాలా సంతోషించదగినటువంటి విషయం. చూడండి, ఇక్కడ కనిపించేటటువంటి ఈ లోయ ప్రాంతంలో ఎంత దుర్భేద్యమైనటువంటి విధంగా ఈ గుహలు ఉన్నాయో అనేది మనం చూడవచ్చు. క్రూర జంతువులు ప్రవేశించడానికి వీలు లేని విధంగా ఈ గుహలు మనకు ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ పరిసరాలలో విపరీతమైనటువంటి జల ప్రవాహాలు ఇక్కడ ఉన్నట్లు, ఈ యొక్క ప్రవాహం యొక్క గుర్తులు, అక్కడ ఏర్పడినటువంటి రాళ్ళు, ఇక్కడ ఒక జలపాతం ప్రవహించినట్లు, వాటి చేతనే ఈ యొక్క గుహలు ఏర్పడుతూ పోయినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ మట్టి పొరలలో నుంచి, రాతి పొరలలో నుంచి మనము మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ పోతూ ఉన్నాం. చూడండి, అద్భుతమైనటువంటి ఈ యొక్క రాతి పొరలతో ఉన్నటువంటి ఈ గుహాలయము ఎంత సహజ సిద్ధంగా మనకు నేటికీ దర్శనమిస్తూ ఉన్నది. పైభాగంలో మనకు చెట్లతో ఉన్నటువంటి అడవి ప్రాంతం ఉంది. వాటి యొక్క నీటి ధారలతో ఈ యొక్క జలపాతంతో కింది అడుగు భాగం ఏర్పడింది. అక్కడి నుంచి మనకు చిన్న చిన్న గుహలుగా లోపలి భాగానికి మనకు రంధ్రాలుగా కనిపిస్తూ ఉన్నాయి. చారిత్రక పరిశోధకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుహాలయాలన్నింటినీ పరిశోధించడము, వీటి యొక్క చరిత్రను మనకు తెలియజేయడము, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడి జనాలు వీటిని గురించి ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతంలో ఏవైనా పశువులు తప్పిపోవడంతో ఈ గుహలను యాదృచ్ఛికంగా కనిపెట్టడం జరిగింది. వీటిని తర్వాత పరిశోధకులు
వీటిని అన్వేషించడం జరుగుతూ ఉంది. ఈ గుహలలో చాలామంది సాహస ప్రియులు ఇందులో ప్రయాణం చేయడము, కొంత దూరం వెళ్ళడము, అక్కడ ఎదురయ్యేటటువంటి గబ్బిలాల దాడులను తట్టుకొని కొంత దూరం ప్రయాణం చేయడము, అక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి నీటి ప్రవాహాలను, అంతేకాకుండా భూ గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క రవాణాను గుర్తించడము, ఇవి సుమారుగా 2-3 దారులుగా మనకు యాగంటి ప్రాంతం వరకు విస్తరించినట్లు ఇక్కడి స్థానికులు మనకు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో పరిశోధనల యొక్క అవశేషాలను మనం గుర్తించవచ్చు. మట్టితో బురదతో ఏర్పడినటువంటి ఈ యొక్క శిలాజాలను మనం గమనిస్తూ ఇందులో ఉన్నటువంటి రాతి పొరలను, రాతి గుహలను మనం పరిశోధనగా గమనిస్తూ ముందుకు పోతూ ఉన్నాము. అక్కడ కనిపించేటటువంటి తెల్లటి చారకలు నీటి ప్రవాహంతో ఆ మట్టి గుహలలో నుంచి ఏర్పడినటువంటి ఒక విధమైనటువంటి ఖనిజ ద్రవంగా మనం చెప్పవచ్చు. అక్కడ చూడండి, గబ్బిలాలతో ఎలా ఈ ప్రాంతము నిండిపోయినది. ఇది లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఈ గబ్బిలాల దాడి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసం మేము కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేసి ప్రకృతికి మనము ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మా యొక్క ప్రయాణాన్ని మీకు చూపించే వరకు మాత్రమే కొద్ది దూరంలో ఈ గుహాలయంలో ప్రయాణం చేయడం జరిగింది. కనిపించేటటువంటి చూడండి, అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి ఆకారాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఆది మానవుల యొక్క గుహలు ఎంత అద్భుతంగా నిర్మితమయ్యి శోభాయమానంగా ఉన్నాయో చూడండి. ఇవి కొంత భాగం నీటితో ఏర్పడి ఉండొచ్చు, మిగతా కొంత భాగాన్ని ఆది మానవులు తమకు అనుకూలంగా వీటిని తలుచుకుంటూ ఏర్పాటు చేసినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి ఈ గుహలు మనము చూసి తీరవలసిందే. మనం ఈ గుహల యొక్క 2వ భాగంలోనికి బయట భాగం మనకు ఎంత అద్భుతమైనటువంటి దృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందో చూడండి. పచ్చటి పొలాలతో కూడినటువంటి ఈ లోయ ప్రాంతంలో ఆ బూడిద కుప్పలు అనేటివి అప్పటి ఆది మానవుల యొక్క శ్మశానాలుగా మనం గుర్తించవచ్చు. గుహ యొక్క ముఖద్వారం వద్దనే వారు ఆ శ్మశానాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి బూడిద కుప్పల యొక్క ఆధారాలతో మనము తెలుసుకోవచ్చు. ఇంకా మనకు 2వ ప్రాంతంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక గృహాలయం అనేది మనకు కనిపిస్తుంది. అక్కడికి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్తున్నాము. చూడండి, రాతి మట్టి పొరలతో ప్రవహించినటువంటి నీటితో ఏర్పడినటువంటి ఈ యొక్క రాతి పొరల ఆకారాలు అనేటివి ఎవరో చేసినటువంటివి కాదు, అవి వాటంతట అవే
ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాజాలు. ఎంత చక్కటి అమరికతో ఇవి దర్శనమిస్తూ ఉన్నాయి. వివిధ రకాలుగా మట్టి పొరలతో కోతకు గురయ్యి ఈ యొక్క శిలాలు చిత్ర విచిత్రమైనటువంటి రూపాలుగా ఆకృతులతో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అక్కడ ఏర్పడినటువంటి ఆ యొక్క గుహ అనేది లోపల భాగానికి కలపబడి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిదీ అన్వేషిస్తూ లోపలికి వెళ్ళాలంటే ప్రాణాంతకంగా ఉంటుంది. మనము చేయగలిగే పరిశీలన చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా శాస్త్రయుక్తంగా దీనికి కావలసినటువంటి పరిశోధనలు, కావలసిన సామాగ్రి మన దగ్గర లేదు. కేవలం మనము ఒక సందర్శకుల మాదిరిగానే వీటిని సందర్శిస్తూ ఇందులో ఉన్నటువంటి ప్రతి అణువును, మనకు కనిపించేటటువంటి దృశ్యాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి ప్రదర్శించడమే మన యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో కనిపించేటటువంటి రాతి గుట్టలు, మట్టి పొరలు, జాలువారేటటువంటి జలపాతం యొక్క మిగిలిపోయినటువంటి అవశేషాలుగా మనము వీటిని గుర్తించవచ్చు. చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో, ఖనిజాల యొక్క ప్రవాహంతో ఏర్పడినటువంటి శిలలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యంగా మనకు ఈ యొక్క లోయ ప్రాంతం అనేది కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంది. చూడండి, అక్కడ కనిపించేటటువంటి రెండవ గుహలు, ఆకాశాన్ని తాకే విధంగా ఉన్నటువంటి ఈ కొండ పైభాగం నుంచి మధ్య భాగంలో ఏర్పడినటువంటి ఈ యొక్క రాతి గుహ అనేది చాలా చిత్రంగా, ఇట్లా భూమికి అట్లా కొండ యొక్క పైభాగానికి కాకుండా మధ్య భాగంలోనే ఈ గుహ అనేది ఏర్పడము చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. ఆది మానవుల యొక్క రహస్య జీవనానికి ఈ యొక్క గుహలు సురక్షితమైనటువంటి మార్గాలుగా, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేయడానికి ఈ రహస్య గుహలు అనేటివి చాలా దోహదం చేశాయి. మానవ జాతి ఈ యొక్క గుహల ద్వారానే ఈ ప్రాంతంలో విస్తరించింది అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకా ఏమీ ఉండదు. కనిపించేటటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ దృశ్యం చూడండి, భయంకరమైనటువంటి మాయాలోకంలోనికి ప్రవేశించినట్లుగా ఈ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి ఈ శిలాకృతులు మనకు ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయో గమనించండి.
ఆకాశ పైభాగంలో కనిపించేటటువంటి అద్భుత బిలం. వీటికి బిల్వ గుహలు అని కూడా ఇక్కడ స్థానికులు పిలుస్తూ ఉంటారు. కొందరు భయంకరంగా కనిపిస్తూ ఉంటే వీటిని రాక్షస గుళ్ళు అని కూడా చెప్తూ ఉంటారు. చిత్ర విచిత్రమైనటువంటి రంధ్రాలతో ఏర్పడినటువంటి ఈ రాతి శిలలు వందల సంవత్సరాల నుంచి ప్రకృతి యొక్క ఆటుపోటులను తట్టుకొని నేటికి మనకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. మన భారతీయుల యొక్క గొప్పతనానికి, పురాతన కాలానికి సంబంధించినటువంటి ప్రబలమైనటువంటి సాక్ష్యం ఇది. మహాభారతము రామాయణాల కంటే కూడా పురాతనమైనటువంటి మనుషుల యొక్క నివాసాలు, పురాతనమైనటువంటి ఆదిమానవులు తమ జీవన గమనాన్ని ఎలా విస్తరించుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ యొక్క గుహల మధ్య మనకు ఎలా జీవించారనేది మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ సాక్ష్యాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. పురాతన శాస్త్రవేత్తలు తవ్వి తీసినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేటికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పురాతన అవశేషాల యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత మన జాతి యొక్క చరిత్ర ఇంకా ప్రపంచ చరిత్రలో మొదటి స్థానంలో ఉంటుందని నా ఆలోచన. మట్టి పొరల మధ్యన కనుమరుగైపోయినటువంటి మన జాతి చరిత్ర, మనము వీటిని చూడకపోవడము, పట్టించుకోకపోవడము అని క్షమించరానటువంటి మానవ తప్పిదముగా నేను భావిస్తాను. ఎందుకంటే లక్ష సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఈ అతి పురాతనమైనటువంటి ఆదిమానవుల యొక్క జీవనానికి, వారి యొక్క నివాస స్థలాలను మనము చూడకపోవడం అనేది మన యొక్క దురదృష్టం. మనకు ఇంత గొప్ప నాగరికతను, చరిత్రను నిలిపినటువంటి ఈ యొక్క ఆదిమానవుల, మన పూర్వీకుల యొక్క చరిత్రను మనము తెలుసుకోవడం అనేది మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. మనిషిగా మనము జన్మించినందుకు, మనుషులుగా మన జాతి యొక్క గొప్పతనాన్ని, మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనము బయటి ప్రపంచానికి తలెత్తుకునే విధంగా మనము ప్రదర్శించాల్సినటువంటి, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ గుహలను మనము బయటి ప్రపంచానికి చూపించాలి. మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటాలనే ఒక దృఢ సంకల్పంతోనే మనము ఈ వీడియోను కొనసాగిస్తూ ఉన్నాం. కాస్త విసుగు అనిపించినప్పటికీ ప్రతి అంగుళాన్ని మనము నిశితంగా పరిశీలిస్తూ అందులో ఉన్నటువంటి అవశేషాలను, అందులో ఉన్నటువంటి రాతి పొరలను, అందులో మరుగున పడిపోయినటువంటి మన ఆదిమ మానవుల యొక్క, పూర్వీకుల యొక్క
ప్రతి అంగుళాన్ని మనము జల్లెడ పట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చాలా నిశితంగా సున్నితంగా ప్రతి భాగాన్ని మనం వదిలిపెట్టకుండా చూపించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. కనిపించేటటువంటి ఈ రాళ్ళ మధ్యన వారి యొక్క కష్టాలు ఎన్ని కలిసిపోయినాయో కనిపించేటటువంటి ఆ యొక్క దృశ్యాన్ని గమనించండి. ఆ కళేబరాల యొక్క అవశేషాలను అప్పటి జంతువులవో మనుషులవో అప్పటి యొక్క అస్థికలను మనము గమనిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇవి వేల సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటనలు కాబట్టి అవి శిలాజాలుగా మారిపోయి నేటికి మనకు చిత్ర విచిత్రమైనటువంటి రూపాలుగా కనిపిస్తూ ఉన్నాయి. శాస్త్ర పరిశోధనలో ఇవి దేనికి సంబంధించినటివి, ఈ పొరలకు ఎన్ని సంవత్సరాల కాలం ఉన్నది, వీటి వయస్సు నిర్ధారించే పరిశోధనలో వాటి యొక్క ఫలితాలు బయలుపడినప్పుడు మన యొక్క జాతి గౌరవం అనేది మనం చెప్పుకుంటున్నటువంటి ఈ పురాణాలకు ఒక చక్కటి ఆధారాలుగా ప్రపంచానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ తవ్వి పెట్టినటువంటి ఈ గుంత భాగంలో ఇక్కడ వారు ఉపయోగించినటువంటి రకరకాల రాతి పనిముట్లు, వారి యొక్క వారికి సంబంధించినటువంటి వస్తువులు, వారు వాడి ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు, వివిధ ఆకారాల్లో కలిగినటువంటి శిలాజాలు, ఇవి మనకు ఏదో చరిత్రను మనకు బోధిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనిపించేటటువంటి ఆ యొక్క తెల్లటి పొరల మధ్యన ఏ చరిత్ర మరుగున పడిపోయిందో మనకు తెలియదు. ఇక్కడ కనిపించేటటువంటి రాతి పొరలు వందల సంవత్సరాల జలపాతాల యొక్క ప్రవాహంతో మట్టితో రాళ్ళతో ఏర్పడినట్లుగా మనకు ఈ ప్రాంతము కనిపిస్తూ ఉంది. గుహ యొక్క లోపలి భాగంలో మట్టి పొరలతో ఏర్పడినటువంటి ఈ అవశేషాలు, ఇక్కడ తవ్వినటువంటి ఈ గుంత ప్రాంతంలో ఏర్పడినటువంటి రాతి పొరలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపించేటటువంటి రాతి పొరలు సున్నపురాయితో మిళితమై ఉన్నట్టుగా మనకు ఈ బంకమట్టితో ఏర్పడినట్లు కొంచెం మనకు ఈ వివిధ రకాలైనటువంటి
ఈ శిలాజాల ఆకృతులు మట్టి ఆకృతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ఈ యొక్క బొరియలు చిత్ర విచిత్రంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాక్షస గుళ్ళు నిజంగానే మనకు రాక్షసులు నివసించేటటువంటి గుహలుగానే మనకు కనిపిస్తూ మైమరిపించే విధంగా ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఆది మానవుల యొక్క ఈ యొక్క నివాసాలు ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వారు ఏర్పరచుకున్నటువంటి భూ అంతర్భాగం యొక్క రవాణా వ్యవస్థ మనకు నేటికి సజీవంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి మీద ఇంకా ఎంతో పరిశోధన జరగవలసి ఉన్నది. ఈ భూగృహాలలో ఈ యొక్క అంతర్భాగాలలో ఇంకా ఎన్ని ఆదిమానవులకు సంబంధించినటువంటి రహస్య వారి యొక్క జీవన విధానానికి వారికి సంబంధించినటువంటి అనేక వారి యొక్క జీవిత విశేషాలు వారు ఉపయోగించినటువంటి పనిముట్లు వారు గీచినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి చిత్రాలు వారు ఏ విధంగా మొట్టమొదట దేవతారాధనలు ప్రారంభించారు ఇలాంటి ఎన్నో విశేషాలకు సంబంధించినటువంటి ఇంకా విషయాలు మనకు బయటపడవలసినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలతో నిధి ఉన్నటువంటి ఈ యొక్క గుహాలయాలు అనేటివి ఉన్నాయి. వీటిని పరిశోధించి ఇంకా మనకు తెలియాల్సినటువంటి అనేక రహస్యాలు ఇంకా పరిశోధించాల్సినటువంటి అనేక విషయాలు మనకు చాలా ఉన్నాయని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. కనిపించేటటువంటి ఈ యొక్క దృశ్యాలు ఎంత ప్రకృతి రమణీయంగా ఎంత భయానకమైనటువంటి వాతావరణంలో కూడా మనకు చాలా ముచ్చటమైనటువంటి శిలాకృతులతో ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కొండ యొక్క లోయ ప్రాంతము నీటి ప్రవాహంతో చాలా భాగం కొట్టుకుపోగా ఒక ఆర్చ్ మాదిరిగా పైభాగము మిగిలిపోయి మనకు ఒక చిత్రమైన ఆకారంగా కనిపిస్తూ ఉంది.